ఇక్కడే ఏంటి ఇక్కడ గమలిక ఇక్కడ నడుచుకో తప్పది కదా సింపుల్ చాటుంది అక్కడ ఆ స్టోన్ లో ఆ రింగ్ కొట్టాడు హా ఆ రింగ్ కోసం ఎంత స్టోన్ వల్ల కట్ చేసింది అది ఓ ఎంత అద్భుతమైన పని అది ఇది నాట్య మందిరం ఇక్కడంతా కూడా పైన గుడ్డ చిత్రాలు ఎక్కువ ఉన్నాయి అంటే నల్ల చిత్రాలు కుడ్యం అంటే గోడ గోడ చిత్రాలు గోడ మీద ఉన్నాయి కాబట్టి రామాయణం కథ కానీ నీరింకి కొద్దిగా పోయినది ఇక్కడ భూకైలాసం ఈ రెండు స్తంభాల మధ్య శివుడు వైద్యుడు ఆక్రమిస్తున్నాడు రావణాసు అది చూసి ఆ ప్రక్కన దేవత రాస్తే పోతున్నాడు మొదటిగా గుర్రం వచ్చి హయగ్రీవుడు ఆ మూలలో నారదుడు జటాద్యుతుడు ఆ నాథ ముందర విఘ్నేశ్వరుడు గోపాల వేషుడు నల్లగా ఉన్నాడు ఆ నాథను ఇదిపోదు వల్ల ఆ విఘ్నేశ్వరుడు గౌరు తోరుకుని రావణాసునికి దారి కట్టడానికి వస్తాడు అది కనిపిస్తాడు రెండు గోవులు గోవులు పైభాగాన గోపాల వేషుడు రాక్షసుడు వచ్చాడు రావణాసుడు సంధ్యావనం చేసి సూర్యుడు అస్తమించకముందే సూర్య భగవాన్ని పూజించి వస్తానని చెప్పి ఆ లింగం ఇస్తున్నాడు ఆ గోపాలుడు కండిషన్లో తీసుకుంటాడు మూడు కూతురు కూచలోగా రావాలని ఆ కండిషన్లో రావణాసుడు ఫాలో కాబట్టి ఫాలో కాడు కాబట్టి మూడు కూతురు కూర్చు రావణ రావణాన్ని నేను నేర్పైన ఉంచాను అదే ఇప్పుడు గోకర్ణ క్షేత్రం అని చెప్పి తిరుగుతుంది దీని ఎందు దాని ఎందు భూకైలాస్ గోకర్ణ క్షేత్రం ఇది డాన్సింగ్ హాల్లో ఈ స్తంభంలో డాన్సర్ రంభ రంభ డ్యాన్స్ చేస్తుంటే ఈమె డ్యాన్స్ మీరందరూ కూడా ఆర్కెస్ట్రా ఇస్తున్నారు ఇక్కడ దత్తాత్రేయుడు తాళం వేస్తున్నారు ఇక్కడ ఈశ్వరుడు చిన్నప్పుడు చూపిస్తూ నాటకం ప్రారంభించాడు ఈశ్వరుడు స్మైలింగ్ చేస్తారు ఇక్కడ పార్వతీదేవి పార్వతీదేవి నాట్యాన్ని తిలకిస్తుంది నాట్యాన్ని తిలకిస్తోంది అక్కడ రంభ నాట్యం చేస్తోంది ఇక్కడ బ్రహ్మ దత్తాత్రేయుడు ఇక్కడ శివుడు ఇక్కడ పార్వతీదేవి ఇక్కడ సూర్య భగవానుడు ఫ్లూట్ వాయిస్తున్నాడు ఇక్కడ తుంగుర ఇక్కడ రీతేశ్వరుడు ఇక్కడ నందీశ్వరుడు ఇక్కడ విశ్వబ్రహ్మ నటరాజ చంద్రుడు సనకసనంద వీరందరూ ఆకృష్ట అవుతున్నారు ఇక్కడ చంద్రుడు ఇక్కడ సనకసనంద పైన ప్రవహించాడు శతపత్ర కమలాలు మూడు రేతులు కలిగింది ఎక్కుని ఆ మధ్యలో వేదాసు మొగ్గలాగా దొరికాడు రాత్రి శతపత్ర కమలం మరుగ్గా ఉండి ఆ రంభకు నాట్యం చెప్తున్నాడు అంటే అక్కడ రంభ నాట్యం చేస్తుంటే ఆ రంభకు నాట్యం చూపిస్తున్నాడు ఓకే దీని పేరు బృంగి బృంగి ఇక్కడ బృంగీశ్వరుడు దీనికి మూడు కాళ్ళు ఒకటి రెండు మూడు నిరంతరము నాట్యం చేయాలంటే రెండు కాళ్ళు అసాధ్యమని ఈశ్వరుడు తపస్సు చేస్తాడు ఈశ్వరుడు మూడవ కాలు ప్రసాదిస్తాడు ఈయన ముఖం చూడండి గుర్రపు కళ్ళు గుర్రపు చెవుడు గుర్రపు కొరడు స్త్రీ వలె తలలో జడ ధరించాడు ఇదే ఈ స్తంభము ఐదు ముఖాలు కలిగి ఉన్నది ఈ పక్క ఒక ముఖము ఇది రెండవ ముఖము ఇది మూడవ ముఖము ఇది నాలుగవ ముఖము ఇది ఐదవ ముఖము ఈ ఐదు వైపు ఆశ్రయించే సముదాయం ఉన్నది ఇది చాలా అద్భుతమైన శిల్పం భిక్షాటన మూర్తి ఈశ్వరుడు